నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. ఇందులో ఉండే విటమిన్ సితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇదంతా శాస్త్రీయం. అయితే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతికూల శక్తులను తొలగించే అతీత గుణాలున్నాయని చాలామంది నమ్మకం. నమ్మకము మానసిక బలం అనేది మాత్రం వాస్తవం. గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 4 నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్లి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేయాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి 4 దిక్కుల్లో ఉంచాలి. ఇలా చేస్తే శని బయటికి వెళ్తుందని నమ్మకం. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. ఇంటి వాస్తు దోషాలున్నా నిమ్మ చెట్టు ఉంటే సెట్ అవుతుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకు వాటిని చూస్తూ దిష్టి తీయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుందట. చివరగా ఎటువంటి నమ్మకం లేని వారికి ఇవేమీ వర్తించవు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారివి కాబట్టి.